అందరికీ నమస్కారం అప్పులు చేయడంలో సరికొత్త రికార్డులు సృష్టించడంలో ఎప్పుడూ ముందుండేటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యథావిధిగానే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా రికార్డుల మోత మోగిస్తూ ఉన్నాడు దేనిలోనండి అప్పులు చేయడంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి నాలుగు నెలలు పూర్తి కావచ్చింది ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల కాలంలో ఓవరాల్గా దేశవ్యాప్తంగా నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పులు ఏ రాష్ట్రాలు ఎంతెంత అప్పు చేశాయి మనం ఏ స్థాయిలో అప్పు తీసుకొచ్చాం అన్న అంశాన్ని ఒక్కసారి గనుక మనం గమనిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి లెక్కల ప్రకారం మొదటి నాలుగు నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అత్యధికంగా అప్పులు చేసినటువంటి రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో దేశవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పు చేసి నేషనల్ లెవెల్లో రెండో స్థానం దక్కించుకుంది మొదటి స్థానంలో తమిళనాడు నలభై వేల కోట్ల రూపాయలతో ఉంటే రెండవ స్థానంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్లతో ఆంధ్రప్రదేశ్ నిలిచింది ఇది కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతి మంగళవారం ఏదైతే అప్పులు తీసుకుంటూ ఉంటాయో వివిధ రాష్ట్రాలు దాని యొక్క లెక్కలు మాత్రమే మిగతా ఇతరత్రా దొడ్డిదారులో తీసుకునేటటువంటి అప్పులు కలపకుండా కేవలం రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకునేటటువంటి అప్పులు కనుక మనం పరిగణనలోకి తీసుకుంటే నేషనల్ లెవెల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాల జాబితా గనక మనం గమనిస్తే మన రాష్ట్రం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ నాలుగు నెలల కాలంలో అప్పు చేసి రెండవ స్థానంలో నిలిచింది మొదటి స్థానం తమిళనాడు నలభై వేల కోట్లు అంటే తమిళనాడు నలభై వేల కోట్లు చేసింది అంటే వాళ్ళకి ఆ వెసులుబాటు ఉంది మనం తమిళనాడుతో ఏ రకంగా కూడా పోల్చుకునేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మన రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి తమిళనాడు రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి కనుక మనం చూసినట్లయితే మనకి రెండింతలు ఉంటుంది తమిళనాడు రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి కాబట్టి వాళ్ళకి అప్పు తెచ్చుకునేటటువంటి వెసులుబాటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇవాళ తమిళనాడు యొక్క రాష్ట్ర జిఎస్డిపి స్థూల ఉత్పత్తి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కనుక మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షల కోట్ల జిఎస్డిపి తమిళనాడు రాష్ట్రానికి ఉంది ఇరవై ఎనిమిది లక్షల జిఎస్డిపి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే నిర్దేశించిందో ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళకు ఉన్నటువంటి జిఎస్డిపిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలను గాను త్రీ పర్సెంట్ వాళ్ళు ఓపెన్ మార్కెట్ బౌరింగ్ అంటే అప్పు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది మూడు శాతం సో ఆ రకంగా చూసినట్లయితే తమిళనాడుకి దాదాపుగా ఈ సంవత్సరం ఎనభై నాలుగు నుంచి ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు చేసుకునేటటువంటి అవకాశం ఉంది వాళ్ళ నెట్ బారోయింగ్ సీలింగ్ అది కాబట్టి ఆ రకంగా చూసినట్లయితే తమిళనాడు వాళ్ళకు ఉన్నటువంటి రుణ పరిమితులు కేవలం యాభై శాతం యాభై శాతానికి లోపుగానే ఇంకా వాళ్ళు అప్పు చేసినటువంటి పరిస్థితి కాబట్టి మనం ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు వాళ్ళ వైపు వేలెత్తి చూపించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే తమిళనాడు జిఎస్డిపి సెకండ్ రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ తమిళనాడు మహారాష్ట్ర తర్వాత రెండవ అత్యంత ధనిక రాష్ట్రం తమిళనాడు వాళ్ళ యొక్క జిఎస్డిపి అదేవిధంగా ఉంటుంది వాళ్ళ ఎకానమీ కూడా మన రాష్ట్రానికంతే రెండింతలు ఆదాయం కూడా ఉంటుంది ప్రతి సంవత్సరం తమిళనాడుకి కాబట్టి నలభై వేల కోట్ల రూపాయలు అప్పుదేసి నాలుగు నెలల కాలంలో వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అంటే దాన్ని ఏమి ఆక్షేపించాల్సిన అవసరం లేదు ఇట్ ఈస్ జస్టిఫైడ్ కానీ మన రాష్ట్రం మనకి ఆర్థిక సంవత్సరం మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఏదైతే నెట్ బారోయింగ్ సీలింగ్ ఇచ్చారో ముప్పై వేల రెండు వందల డెబ్భై ఐదు కోట్లు దానిలో ఇప్పటికే తొంభై ఏడు పాయింట్ నాలుగు నాలుగు శాతం వాడేసుకుని ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చేసేసాం అంటే మనకున్నటువంటి లిమిట్లో సీలింగ్లో నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఫస్ట్ ఫోర్ మంత్స్లోనే మనం అప్పు తీసేసుకున్నాం అంత అప్పు చేసి వాళ్ళ జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ ఆర్బీఐ నుంచి తీసుకున్నటువంటి అప్పుల్లో ఈ నాలుగు నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ప్రతి మంగళవారం మనం రిజర్వ్ బ్యాంకు వద్దకు వెళ్ళి అప్పు చేస్తూ ఉంటాం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ మొదటి నాలుగు నెలల కాలంలో పదిహేడు పదిహేడు సార్లు రిజర్వ్ బ్యాంకు ఈ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ సంబంధించి ఆప్షన్ నిర్వహించి అప్పులు ఇచ్చే కార్యక్రమం చేపడితే పదిహేడు సార్లలో పదిహేడు మంగళవారాల్లో పద్నాలుగు మంగళవారాలు మన రాష్ట్రం బొచ్చుపెట్టుకుని వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ గేటు వద్ద నుంచి పద్నాలుగు వారాలండి పదిహేడు మంగళవారాల్లో పద్నాలుగు మంగళవారాలు మనం బొచ్చతో సిద్ధంగా ఉన్నాం రిజర్వ్ బ్యాంక్ దగ్గర మరే ఇతర రాష్ట్రం నాట్ ఈవెన్ తమిళనాడు దేశంలో మరే ఇతర రాష్ట్రం మొదటి నాలుగు నెలల కాలంలోనే ఇన్నిసార్లు ఆర్బీఐ గుమ్మం తొక్కలేదు ఆ రకంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లోన్ తీసుకున్న అంశంలో ఆర్బీఐ నుంచి ఈ ఫస్ట్ ఫోర్ మంత్స్లో ఏపీ ఆక్యుపైస్ ది నెంబర్ వన్ ప్లేస్ ఆ తర్వాత తమిళనాడు వస్తుంది ఇంకా మిగతా అనేక రాష్ట్రాలు కనుక మనం చూసినట్లయితే చాలా తక్కువగా అప్పు తీసుకున్నటువంటి పరిస్థితి ఆర్బీఐ నుంచి ఆంధ్రప్రదేశ్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అప్పు చేస్తే ఈ నాలుగు నెలల కాలంలో మహారాష్ట్ర కేవలం ఇరవై మూడు వేల కోట్లు మనకంటే చాలా పెద్ద రాష్ట్రం రాజస్థాన్ ఇరవై వేల ఐదు వందల కోట్లు తెలంగాణ పొరుగునున్నటువంటి తెలంగాణ కేవలం పదిహేడు వేల కోట్లు అదేవిధంగా ఇంకొక పొరుగు రాష్ట్రం అయినటువంటి కర్ణాటక ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదండి ఈ మొదటి నాలుగు నెలల కాలంలో కర్ణాటక ఒక్క రూపాయి నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు చేయాల మన రాష్ట్ర దౌర్భాగ్యం చూడండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇంకొక పొరుగు రాష్ట్రం అయినటువంటి ఒడిస్సా ఒక్క రూపాయి అప్పు చేయాలి ఆర్బీఐ దగ్గర నుంచి ఈ ఫస్ట్ ఫోర్ మంత్స్లో నాట్ ఈవినే సింగిల్ రూపీ కానీ మనం దేశంలోనే రెండో స్థానం అత్యధిక అప్పులు చేసినటువంటి రాష్ట్రాల జాబితాలో ఆర్బీఐ నుంచి రెండో స్థానం వెరాస్ కర్ణాటక అండ్ ఒడిస్సా రెండు పొరుగు రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా చక్కగా వాళ్ళు పరిపాలన సాగిస్తున్నాయి ఈ మొదటి నాలుగు నెలల్లో అదేవిధంగా ఎంతో వెనుకబడినటువంటి రాష్ట్రం అయినటువంటి జార్ఖండ్ కూడా ఒక్క రూపాయి అప్పు చేయాల ఈశాన్య రాష్ట్రాలైనటువంటి త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ కూడా ఆర్బీఐ నుంచి ఈ నాలుగు నెలల కాలంలో ఒక్క రూపాయి అప్పు చేయాల మరి ఆ రకంగా దేశంలో దాదాపుగా ఐదు రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా అప్పు చేయనటువంటి పరిస్థితులు ఆర్బీఐ నుంచి ఉంటే మనం మాత్రం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండమైనటువంటి రికార్డు నెలకొల్పే సార్ ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకునే విషయంలో ఆల్ టైమ్ రికార్డ్ మీరు నెలకొల్పినటువంటి రికార్డు మీకు డెఫినెట్గా ఒక అవార్డు ఒక ఫ్రేమ్ కట్టించి మీకు ఇవ్వాల్సిందే మీ కార్యాలయంలో చక్కగా మీరు గాడ్కి అలర్డ్ తీసుకోవచ్చు అదేవిధంగా పెద్ద రాష్ట్రాలు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే కేవలం తొమ్మిది వేల ఐదు వందల కోట్లు వెస్ట్ బెంగాల్ ఆరు వేల ఐదు వందల కోట్లు మధ్యప్రదేశ్ ఆరు వేల కోట్లు గుజరాత్ కేవలం ఐదు వేల ఐదు వందల కోట్లు బీహార్ వెనుకబడినటువంటి రాష్ట్రం వాళ్ళు కేవలం నాలుగు వేల కోట్లు ఇంకొక పొరుగు రాష్ట్రం అయినటువంటి ఛత్తీస్గఢ్ కేవలం మూడు వేల కోట్లు ఇట్లా చూస్తే మన రాష్ట్రం కంటే చాలా తక్కువగా దక్షిణాది రాష్ట్రం కేరళ కేవలం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత విచ్చలవిడిగా ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం కూడా అప్పులు చేయలేదు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోలేదు అసలు ఎంత దౌర్భాగ్యం అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మాసంలో అంటే ఫస్ట్ మంత్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొట్టమొదటి నెల ఏప్రిల్లో ఫస్ట్ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళింది కూడా మనం మన రాష్ట్రమే ఏప్రిల్ ఐదో తేదీన ఫస్ట్ ఈ ఆర్బీఐ మంగళవారం ఈ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్కి ఒక ఆప్షను ఆర్బీఐ దగ్గర జరిగితే ఫస్ట్ బొచ్చబట్టుకుని వెళ్ళింది ఆర్బిఐ దగ్గరికి మూడు వేల కోట్ల రూపాయలతో బోనీ కొట్టారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు బోనీ కూడా మీదే అసలు ఆ మంగళవారం ఏ ఒక్క రాష్ట్రం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళలేదండి ఎవడైనా ఇది ఎలా ఉందంటే ఉదయాన్నే మనం దుకాణం షట్టర్ ఎత్తి అసలు ఏమీ వ్యాపారం మొదలు పెట్టకుండానే రూపాయి కూడా సంపాదించకుండానే దుకాణం ఎదురు నుంచి అయ్యా ధర్మం చేయండి అంటే ఎలా ఉంటుంది అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి నిజంగా సిగ్గుపడాలి కదా మనందరం కూడా దేశంలో ఏ ఇతర రాష్ట్రానికి అవసరం లేని రోజున దేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా ఆర్బీఐ దగ్గరికి పట్టుకుని వెళ్ళని రోజున జగన్మోహన్ రెడ్డి గారు తయారైపోయారండి ఫస్ట్ మంగళవారం ఏప్రిల్ ఫిఫ్త్ అంత అవసరమే వచ్చిందండి ఫినాన్షియల్ ఇయర్లో ఫస్ట్ వీకే వెళ్ళిపోతారా మీరు అప్పు కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఆ వారం దేశంలో ఏ ఇతర రాష్ట్రం అయినా అప్పు కోసం వెళ్ళారా వెళ్ళలేదు కదా అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రానికి ఎందుకు పట్టింది కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ ఆర్బిఐ నివేదికల్లో ఉన్నటువంటి అంశాలే నేను ఇవాళ మీ ముందు ఉంచుతున్నాను అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నిస్తున్నా ఎందుకంత అవసరం వచ్చింది మిగతా రాష్ట్రాలకి లేనంత అవసరం మన రాష్ట్రానికి ఎందుకు వచ్చింది పోనీ డబ్బంతా తీసుకొచ్చి మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేస్తా ఉన్నారంటే అది లేదు కదా ఇవాళ గత పది రోజులుగా పడుతున్నటువంటి వర్షాల వల్ల మనం అనేక రకాలైనటువంటి చిత్రాలు చూస్తున్నాం మునిగిపోయినటువంటి జగనన్న కాలనీలు చూస్తున్నాం గుంటలమయం అయిపోయి మునిగిపోయినటువంటి రోడ్లు చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రాజెక్టుల దగ్గర నియంత్రించలేనటువంటి వరదలు చూస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడా కూడా మీరు పైసా దేనికి ఖర్చు చేయలేదు కదా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్లతో దేశంలోనే అప్పులు చేయటంలో ఆర్బీఐ నుంచి ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినటువంటి మీరు ఇవాళ ఆ డబ్బంతా ఏం చేస్తా ఉన్నారో ఎవరికి తెలీదు కొన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఏమైనా విచ్చలవిడిగా ఇస్తా ఉన్నారా మీరు చెప్తున్నట్టు అది లేదు కదా అమ్మఒడి కార్యక్రమం మీ బటన్లన్నీ కూడా ఉత్పత్తి బట్టన్లుగా మారిపోయినాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఆ పదమూడు వేల రూపాయల్లో కూడా ఇప్పటికీ సగానికి సగం ఇవ్వలేదు కదా చాలామంది తల్లులకి ఆరు వేలు ఏడు వేలు ఆ రకంగా వాళ్ళ ఖాతాల్లో జమ అయినటువంటి పరిస్థితి మరి ఇంత విచ్చలవిడిగా అత్యధిక సార్లు ఆర్బీఐ దగ్గరికి అప్పు కోసం వెళ్ళి దేశంలో ఇతర రాష్ట్రం సార్లు మీరు ఆర్బీఐ దగ్గరికి అప్పు కోసం వెళ్ళి మీకున్నటువంటి రుణ పరిమితిలో తొంభై ఏడు పాయింట్ నాలుగు నాలుగు శాతం రుణాన్ని మొదటి నాలుగు నెలల్లోనే వాడేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చేసి దేశంలోనే ఆర్బీఐ నుంచి అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో రాష్ట్రాన్ని రెండో స్థానంలో నిలబెట్టి మీరు ఏమి సాధించారు పొరుగునున్నటువంటి కర్ణాటక రాష్ట్రం రూపాయి కూడా అప్పు తీసుకోకుండా వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేయగలుగుతున్నారు ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ఈ నాలుగు నెలల్లో ఆరు నుంచి రూపాయి కూడా అప్పు తీసుకోకుండా వాళ్ళ ప్రజలకు ఏ రకంగా ఆయన సేవ చేయగలుగుతున్నారు మీరు జవాబు చెప్పండి వాళ్ళకి చేత అనేది మీకు ఎందుకు చేత కావట్లేదు మిగతా ఏ రాష్ట్రానికైనా నేను తప్పుందా ఓకే తమిళనాడు ఈజ్ అన్ ఎక్సెప్షన్ వాళ్ళు నలభై వేల కోట్లు తీసుకుని ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆ అవకాశం ఉంది వాళ్ళకి అంత ఎక్కువ స్థూల ఉత్పత్తి ఉంది ఈ సంవత్సరం వాళ్ళకి దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు మొదటి నాలుగు నెలల్లో నలభై వేల కోట్లు అప్పు తీసుకున్నారు దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దర్ క్రెడిట్ లిమిట్ మీలాగా తొంభై ఏడు శాతం ఏం వాడుకోలేదే తమిళనాడు మీరు మాత్రమే ఎందుకు వాడుకోవాల్సి వచ్చింది ఎందుకు అంటే మీ ధన దాహం తీరట్లేదు మీ అవినీతి దాహం తీరట్లేదు ఈ రకంగా దేశంలో మరైతే రాష్ట్రం చైనా తప్పు మీరు ఎందుకు చేస్తా ఉన్నారంటే దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు సార్ మీరే కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద స్టేట్ ఇన్ ఇండియా అన్న టైటిల్ మీకే వచ్చింది కదా సార్ మీరు ఆ టైటిల్ ఎలా సంపాదించుకోగలిగారు ఇదిగో ఈ రకంగా దొరికిన కాడికి విచ్చలవిడిగా అప్పులు చేయటం మింగేయటం మీ ఖజానా నింపేసుకోవటం అత్యంత ధనిక ముఖ్యమంత్రి అన్న బిరుదుని చాలా బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు సార్ మీరు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఎలా సాధ్యం అంటే ఇదిగో ఇలా సాధ్యం అవుతుంది ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు ఎంత అవినీతి పరులు కాదు కదా అందుకనే వాళ్ళు ఏమి అప్పులు చేయట్లా విచ్చలవిడిగా ఎందుకంటే వాళ్ళకి పొద్దున్న లేస్తే మింగి ఆలోచనలు వాళ్ళకు రావు కదా నవీన్ పట్నాయక్ గారికి ఏమన్నా మింగి ఆలోచన వస్తుందా విచ్చలవిడిగా అప్పులు చేయడానికి పోనీ స్టాలిన్ గారికి ఏమన్నా మింగి ఆలోచన అన్నందా పొద్దున్న లేస్తే విచ్చలవిడిగా అప్పులు చేయడానికి అసలు మిగతా ఇప్పుడు ఈయన గారికి ఈ పొద్దున్న లగిస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి పిట్టకథలు చెప్తారు మాకు అన్ని కష్టాలు ఉన్నాయి ఇన్ని కష్టాలు ఉన్నాయి అరే కోవిడ్ స్టోరీ ముగిసిపోయి దాదాపుగా సంవత్సర రెండు సంవత్సరాలు అవుతా ఉంటే సంవత్సరన్నర పైన అయిపోయింది ఇంకా కూడా కోవిడ్ లేదండి ఇంకొకటి లేదండి ఇంకొకటి ఎంతసేపు కథలు చెప్పటమే కదా ఇవాళ దేశంలో మిగతా రాష్ట్రాలకు లేనటువంటి సమస్య ఈ రాష్ట్రానికి దేనికి వస్తుందంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి వల్ల కేవలం అవినీతి వల్లే ఈ రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయి మిగతా ఏ కారణం కాదండి ఓన్లీ బికాస్ ఆఫ్ కరప్షన్ రాష్ట్రం అప్పులు పాలైపోతా ఉంది మొన్ననే ఇక్కడ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫిర్యాదు చేశారు వెళ్ళి మరి దీనికి ఏం సమాధానం చెప్తారు కేంద్ర ఆర్థిక శాఖ దగ్గర ఉంటాయి కదా ఈ గణాంకాలన్నీ కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రమే ఇంత విచ్చలవేడిగా అప్పులు చేస్తా ఉందన్న అంశం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి కదా మిగతా ఏ రాష్ట్రం కూడా ఇప్పుడు నేను చదివి వినిపించినటువంటి డేటా మీ దగ్గర లేదా వై ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ఏంటి మహారాష్ట్ర ఇరవై మూడు వేలు రాజస్థాన్ ఇరవై వేలు తెలంగాణ పదిహేడు వేలు పంజాబ్ పదిహేను వేల ఐదు వందలు కేరళ పన్నెండు వేల ఐదు వందలు హర్యానా పన్నెండు వేలు పెద్ద రాష్ట్రం ఉన్నటువంటి యూపీ తొమ్మిది వేల ఐదు వందలు వెస్ట్ బెంగాల్ ఆరు వేల ఐదు వందలు మధ్యప్రదేశ్ ఆరు వేలు అస్సాం ఆరు వేలు గుజరాత్ ఐదు వేల ఐదు వందలు బీహార్ నాలుగు వేలు ఛత్తీస్గఢ్ మూడు వేలు ఏ రాష్ట్రానికైనా ఉన్నాయా అన్నీ కూడా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలే కదండి అటువంటిది ఒక్క ఆంధ్రప్రదేశ్ వై ఇదేమి బేతాళ ప్రశ్న కాదండి సమాధానాలు దొరకనటువంటి బేతాళ ప్రశ్న ఏం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి మింగుతా ఉన్నాడు కాబట్టే ఈ రకంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కొద్ది అన్నా సిగ్గుండాలి కదా ఈ ప్రభుత్వానికి ప్రతి మంగళవారం ఇండెంట్ పెట్టడానికి కొద్దిగా అన్నా సిగ్గుపడక్కర్లేదు మళ్ళీ పెట్టారు ఇండియంటు నెక్స్ట్ ట్యూస్డేకి మళ్ళీ ఇండియన్ వెళ్ళిపోయింది ఇంకొక మూడు వేల కోట్ల రూపాయలకి రేపు కాక ఎల్లుండి మళ్ళీ అదలా సాధ్యమో మాకు నాకైతే అర్థం కావట్లా ఇంకా మిగిలింది మనకు ఉన్నటువంటి రుణ పరిమితిలో మాకున్నటువంటి లెక్క ప్రకారం ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు ఇంకా మిగిలింది లిమిట్ మళ్ళీ మూడు వేల కోట్ల రూపాయలకి ఇండి పెట్టేశారు మరి ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారో నాకైతే అర్థం కావట్లా కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి నెట్ బారోయింగ్ సీలింగ్ థర్టీ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ క్రోర్ ఆల్రెడీ తీసుకున్నటువంటి అప్పు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మిగిలింది ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు మళ్ళీ ఏ రకంగా మూడు వేల కోట్ల రూపాయలకి ఇన్నెంటి పెట్టారో కూడా జవాబు చెప్పాలి కాబట్టి ఈ రకంగా రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేసి దేశంలో ఇతర రాష్ట్రం అప్పులు పాలవనంతగా ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలైపోయింది అది ఇక్కడ ఎంతసేపు అయ్యో రాష్ట్రం ఇంత అప్పు తీసుకుంది అంత తప్పు అంత అప్పు తీసుకుంది ఇది అదే అని మనం వింటూ ఉంటాం వీళ్ళు కూడా చాలా కబుర్లు చెప్తూ ఉంటారు కాబట్టి కవరింగ్ కబుర్లు నేను ఓవరాల్ ఇండియా సినారియో మొత్తం మీ ముందు పెడతా ఉన్నాయి వాళ్ళ దానిని బట్టి ఒక అంచనా వేసుకోవచ్చు ఈ ప్రెస్ మీట్ చూసే వాళ్ళందరూ కూడా ఓవరాల్ ఇండియా సినారియో ఎలా ఉంది మిగతా రాష్ట్రాలు ఏ రకంగా అప్పులు చేస్తూ ఉన్నాయి మన రాష్ట్రం ఏ రకంగా చేస్తూ ఉన్నది అనేది ఒక్క కంపారిజన్ మీ ముందు ఉంచినట్లయితే మీకు కూడా అర్థం అవుతుంది మన రాష్ట్రం ఎంత దిగజారిపోయిందో ఫైనాన్షియల్గా ఎంత ఒక రకమైనటువంటి అత్యవసర పరిస్థితులు ఏ రకంగా ఉంది మీకు అర్థమవుతుంది కాబట్టి నేను ఇవాళ ఒక కంపారిజన్ని మీ ముందు పెడుతున్నా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు జవాబు చెప్పండి సున్నా క్రెడిట్తో కొన్ని రాష్ట్రాలు ఏ రకంగా మనుగడ సాధించగలుగుతున్నాయి మీరెందుకని ప్రతి మంగళవారం వెళుతున్నారు ఆ తెచ్చే అప్పులు కూడా ఇంట్రెస్ట్ రేట్లు కూడా చాలా భారీగా పే చేస్తూ ఉన్నారు ఆ గణాంకాలు చూసినప్పుడు కూడా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఎందుకంటే మనకు రూపాయి దొరికితే చాలు కదా ఎంత వడ్డీ అయితే మనకి ఎందుకండి రూపాయి కావాలి మనకి మిగతా రాష్ట్రాల కంటే మనం ఎంత ఒక పాయింట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఎక్కువ ఇచ్చినా మనదేం పోయింది మనం కాదు కదా కట్టేది రేపు కట్టేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కదా వాళ్ళు ఎట్టపోతే మనకు ఎందుకు నా ఖజానా నిండుతుంది కదా అన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విచ్చల అప్పులు చేయటం ఇంట్రెస్ట్ రేట్లు భారీగా పే చేసేయటం కోట్లకి కోట్లు వడ్డీలు కట్టేయటం అన్నీ ప్రజల సొమ్మే కదా మనం మాత్రం అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా దేశ స్థాయిలో నిలిచిపోవటం పద్నాలుగు సార్లు ఈ నాలుగు నెలల కాలంలో మీరు వెళ్ళింది అప్పు కోసం వేరాజ్ మహారాష్ట్ర కేవలం ఆరుసార్లు వాళ్ళు మనకంటే చాలా పెద్ద ఎకానమీ ఏ వాళ్ళకు లేని అవసరాలు మనకి ఎందుకు వచ్చాయి ఉండవా వాళ్ళ జనాభా మనకంటే ఎక్కువ కదా ఇవాళ ఉత్తరప్రదేశ్ మనకంటే కూడా చాలా అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం వాళ్ళు కేవలం నాలుగు సార్లు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకున్న అది కూడా తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మనం మాత్రం పదిహేడు వారాల్లో పద్నాలుగు సార్లు అప్పుకెళ్ళిపోయాం మనం కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు తెలు తెలుసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎన్నిసార్లు మేము ఎన్ని ప్రశ్నలు అడిగినా ఏదో మౌనంగా కూర్చుంటారు లేదంటే వచ్చి పెట్టగదులు చెప్తారు లేదంటే ఆ దువ్వూరు కృష్ణ గారిని పంపించి ఏదో దువ్వుతూ ఉంటారు కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ ఆర్బీఐ డేటా ఈ ఫ్యాక్ట్స్కి మీరేం జవాబు చెప్తారో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం